हाय हेलो एवरीवन, दिस इज सत्य नारायण वरिया, वोकेशनल ट्रेनर फ्रॉम आईटीआरसी कंपनी। टुडे माय टॉपिक इज हाउ टू प्रिपेयर द गूगल फॉर्म शीट। ओके, नाउ ई गूगल फॉर्म शीट అనేది ఓపెన్ చేయాలంటే వి హావ్ టు యూజ్ ద మొజిలా ఫైర్ ఫాక్స్ ఆర్ గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్. నౌ ఐ యామ్ యూజింగ్ ద మొజిలా ఫైర్ ఫాక్స్. సో సెర్చ్ ఇంజిన్ లో ఇక్కడ మనం గూగుల్ ఫామ్ అని టైప్ చేయాలి. ఓకే, గూగుల్ ఫామ్స్ అని టైప్ చేసినట్టుగైతే ఈ విధంగా ఈ సైట్ ఇలా గూగుల్ ఫామ్స్ టైప్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గూగుల్ ఫామ్ సంబంధించినటువంటి ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒక లింక్ చూసారా, గూగుల్ ఫామ్స్ ఫ్రీ ఆన్లైన్ సర్వీస్ అనేది ఒక లింక్ వచ్చింది చూసారా. ఈ లింక్ పైన క్లిక్ చేసేటట్టుగైతే మనకి గూగుల్ ఫామ్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. నాట్ ఓన్లీ గూగుల్ ఫామ్స్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ పీపీటీస్, గూగుల్ స్లైడ్స్, అలాగే స్లైడ్స్ పీపీటీస్, ఈ విధంగా మనకి ఏది కావాలంటే ఆ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవచ్చు, అలాగే గూగుల్ షీట్స్ తయారు చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ గూగుల్ స్లైడ్స్ తయారు చేయొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ గూగుల్ ఫామ్స్. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ బేస్డ్ అనమాట ఇది. సో ఒక లింక్ షేర్ చేసినట్టుగైతే అవతల పర్సన్ కి అంటే ఏ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మినిస్ట్రేటర్స్ లో పనిచేస్తున్నారు అనుకోండి, అడ్మినిస్ట్రేటర్ వర్క్ గా పనిచేస్తున్నారు. సో ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటా మొత్తం కావాలి, లేదా ఒక టీచర్ గా ఒక కాలేజ్ లో వర్క్ చేస్తున్నారు, ఒక స్టూడెంట్స్ కి సంబంధించిన డేటా మొత్తం కావాలనుకున్నారు త్రూ ద హెల్ప్ ఆఫ్ ద ఆన్లైన్. సో అలాంటప్పుడు ఈ షీట్స్ అనేవి మనకి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఒక గూగుల్ ఫామ్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి ఓకేనా స్టూడెంట్స్. సో ఒక నేను ఇప్పుడు గో టు గూగుల్ ఫామ్స్ అనే షీట్ అనేది పైన నేను క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది దేనికి, ఒక కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, లైక్ ఒక వొకేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించి, నాట్ ఓన్లీ వొకేషనల్ స్టూడెంట్స్, ఎవరైనా సరే ఏ స్టూడెంట్స్ కి సంబంధించిన డాటా అయినా మనకు కావాలనుకుంటే త్రూ ఆన్లైన్ ద్వారా డాటాని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా అంటే ఇలా గూగుల్ ఫామ్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. నేను ఆల్రెడీ డిఫాల్ట్ గా లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు మెయిల్ ఐడి అడగలేదు. సో మీరు న్యూగా క్రియేట్ చేయాలనుకునేటప్పుడు మీకు గూగుల్ ఫామ్ అండ్ ఐ మీన్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ త్రూ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి. ఓకేనా, సో నాకు ఇప్పుడు ఇక్కడ బ్లాంక్ సీట్ కనిపిస్తుంది, స్టార్ట్ ఎ న్యూ ఫామ్, బ్లాంక్ సీట్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆర్ఎస్విపి, సో పార్టీ ఇన్వైట్, టీ షర్ట్ సైన్ అప్, సో మెనీ టెంప్లెట్స్ ఆర్ దేర్. ఈ గ్యాలరీలో మనకి చాలా టెంప్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ కావాల్సింది నేను కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఒక స్టూడెంట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలనుకుంటున్నాను త్రూ ఆన్లైన్ ద్వారా. సో నౌ ఐఎమ్ క్లిక్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్. ఓకేనా, సో దెన్ ఆటోమేటికలీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్ విల్ బి ఎనేబుల్డ్. ఓకే, దట్ విల్ బి షోన్. ఓకే, here the contact information sheet is present in. okay, now ఇక్కడ వచ్చేసరికి కాంటాక్ట్ ఇన్ఫో మెయిన్ హెడ్డింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్ లో మనం మెయిన్ హెడ్డింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఏంటి, దేనికి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఇప్పుడు ఈ క్లాసెస్ అనేవి కూడా వొకేషనల్ స్టూడెంట్స్ సంబంధించిన క్లాసెస్ కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు కలెక్ట్ ద వొకేషనల్ స్టూడెంట్స్ కలెక్షన్ డేటా. ఓకే, హియర్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్, ప్లీజ్ వెయిట్. ఓకే, ఈ గూగుల్ ఫామ్స్ లో ఒక స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎవ్రీ డేటా మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. మనం ఎక్కడ ఉండినా సరే డేటాని ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. సో లైక్ ఆ స్టూడెంట్ నేమ్, ఓకే, అలాగే వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్, వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్. సో ఇలా ఏ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనం ఈజీగా గెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఒక షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉంది కొంచెం.
सो ई विधंगा कांटाक्ट इनफॉर्मेशन शीट अनेदी ओपन अवुतुंदन्नमाट. सो बेसिक गा मनकी टाइटिल अनेदी इच्चुकोवच्चु. ई टाइटिल अनेदी वोकेशनल स्टूडेंट्स vocational students data sheet. Okay, right. Then description deniki evariki sambandhinchindi ante vocational students vocational students data vocational students data collection sheet for all three levels four levels sorry. Okay, now ikkada chudandi name. Okay, ikkada नेम अने मन की फुल नेम अने रावाली. फुल नेम फुल नेम. सो इकड़ चूडंडी मीन इकड़ इमेज इन्सर्ट चेयालनी इमेज इन्सर्ट चेयोच्चु. इकड़ నేను ఇప్పుడు ఇన్సర్ట్ అనేది ఓన్లీ నేమ్ అడుగుతున్నాను కాబట్టి నెక్స్ట్ మనకి వాళ్ళ నేమ్ అనేది డైరెక్ట్ గా ఆటోమేటిక్ ఇక్కడ వాళ్ళు టైప్ చేసుకుంటారు. అలాగే ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఇస్తాను మల్టిపుల్ చాయిసెస్ అనేది ఇచ్చుకుంటే ఈ విధంగా కూడా అవుతుంది. అది తర్వాత క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఎలా తయారు చేయాలనేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ డూప్లికేట్ ఇంకొక ఫార్మాట్ కావాలి కనుక ఐ మీన్ ఫుల్ నేమ్ వచ్చింది. ఫుల్ నేమ్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్. ఓకే స్టూడెంట్స్, ఫాదర్ నేమ్. నెక్స్ట్ మనకి డూప్లికేట్ ఇంకోటి కావాలి, ఇంకో టెంప్లెట్ కావాలి. సో అలాగే మదర్ నేమ్, నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ డిఓబి. ఓకే సింపుల్ గా డిఓబి. దెన్ డూప్లికేట్. ఓకే నెక్స్ట్ డిఓబి తర్వాత వచ్చింది వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్. ఓకే స్టూడెంట్స్, ఆధార్ నెంబర్. నెక్స్ట్ ఇంకా కావాల్సింది మనకి కాంటాక్ట్ నెంబర్. Contact number. Okay. Next, inka kavalsindi email. So email already undi. So no problem. Contact number, email ID, address, phone number, comments. సో కాంటాక్ట్ నెంబర్. సో ఈ విధంగా కాంటాక్ట్ నెంబర్ ఉంది కనుక నో ప్రాబ్లం. కాంటాక్ట్ నెంబర్ రిమూవ్ చేసేసుకున్నా నో ప్రాబ్లం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, లెవెల్. ఓకే లెవెల్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ ఉంది కనుక అది చేసేసండి. ట్రేడ్. ఓకే ఓకే. సో ఈ విధంగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని నేను షేర్ చేసుకున్నాను. सो कामेंट्स फोन नंबर इज डिफॉल्ट गा वस्तुंदन्नमाट. ओके ना. नाउ ई शीट अनेदि नीनु शेयर चेयाली. इक्कड़ सेव ऑप्शन अनेदि अक्कड उंटुंदि. ओके नेक्स्ट नाकु इदि ई विधंगा नानु నేను ఏం చేశానంటే ఒక డేటా కలెక్షన్ షీట్ అనేది ఆన్లైన్ లో ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. సో ఇది నేను షేర్ చేయాలి త్రూ ఈమెయిల్స్ ద్వారా సెండ్ చేయొచ్చు, లింక్ కాపీ చేసుకొని వాట్సాప్ ద్వారా సెండ్ చేయొచ్చు, టెలిగ్రామ్ ద్వారా సెండ్ చేయొచ్చు, యాజ్ వెల్ అస్ ఏ నెట్వర్కింగ్ సైట్ ద్వారానైనా మనం సెండ్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ లింక్ని కాపీ చేసుకుంటున్నాను. దీన్ని నేను
వాట్సాప్ ద్వారా నా యొక్క స్టూడెంట్స్ కి నేను ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. త్రూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను కనుక ఇగో ఎంఎన్డి ఆన్లైన్ క్లాస్ గ్రూప్ అని ఒకటి క్లిక్ చేశాను. దానిలో అది క్లిక్ చేస్తే నేను ఇప్పుడు ఆటోమేటిక్గా లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాను మా స్టూడెంట్స్ కి. సో ఈ విధంగా లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తే ఆటోమేటిక్గా మా స్టూడెంట్స్ కి అందరికీ కూడా లింక్ అనేది సెండ్ అవుతుంది. సో ఈ విధంగా ఓకే, ఇప్పుడు ఈ లింక్ షేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లింక్ అనేది పిల్లలకి అందరికీ కూడా షేర్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టెస్ట్ చేస్తాను. ఈ లింక్ లో క్లిక్ చేస్తే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది నేనే ఎగ్జాంపుల్ గా షో చేసి చూపిస్తాను. ఓకేనా? సో జస్ట్ వెయిట్, నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేసినటువంటి షీట్ ఈ విధంగా వస్తుంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వొకేషనల్ స్టూడెంట్స్ డాటా కలెక్షన్ షీట్ ఫర్ ఆల్ 4 లెవెల్స్. ఓకే, ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చింది కదా, నేను నా నేమ్ డిస్ప్లే చేస్తున్నాను, వరియా సత్యనారాయణ. ఓకే, వరియా సత్యనారాయణ. ఓకే, నెక్స్ట్ మై ఫాదర్ నేమ్ కృష్ణారావు అండ్ మై మదర్ నేమ్ కుమారి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మంత్ 06, డేట్ 16, అలాగే 1988. ఓకే, నెక్స్ట్ ఆధార్ నెంబర్ 1479362234567. ఓకే, ట్రేడ్ ఎంఎన్డి. ఓకే, నెక్స్ట్ లెవెల్ థర్డ్ లెవెల్ ఈమెయిల్ సత్యనారాయణ డాట్ వరియా అట్ జీమెయిల్ డాట్ కామ్. ఓకే, అడ్రస్ చాకిపల్లి. చాకిపల్లి జస్ట్ సింపుల్ గా ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ 9337052980. ఓకే, కామెంట్స్ టు మై పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సబ్మిట్. మస్ట్ బి ఏ నెంబర్ 1 2 ఇచ్చుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా నేను పంపించినటువంటి షీట్ అనేది ఆటోమేటిక్గా సెండ్ అయిపోయింది. సో ఈ నేను ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అనేది నేను చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఎక్కడైతే నేను లాగిన్ అయ్యానో ఆ షీట్లో చూడండి. మీకు ఇక్కడ ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అనేది కూడా షో చేస్తుంది. చూడండి, హియర్ క్వశ్చన్స్, హియర్ రెస్పాన్సెస్. ఆల్రెడీ ఒకరు రెస్పాండ్ అయ్యారు, ఎవరు? నేనే రెస్పాండ్ అయ్యాను కనుక చూడండి, రెస్పాండ్ అయ్యాను. నా యొక్క డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా షో చేస్తుంది నా షీట్లో. చూసారా, నా పేరు వరియా సత్యనారాయణ కృష్ణారావు అండ్ మై మదర్ నేమ్ ఇస్ కుమారి. డేట్ ఆఫ్ బర్త్ June 1998 16, ఆధార్ నెంబర్ ట్రేడ్. ఓకే, ఈ విధంగా నాకు సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. నా ఈ డాటాని నేను ఎక్సెల్లోనికి మార్చుకోవాలి. ఎక్సెల్లో ఈ డాటా అయితే ఎలాగైతే ఉంటుంది సార్, నేను ఈ డాటాని మళ్ళీ ఒక ఎక్సెల్ షీట్లోనికి ఎలా డంప్ చేసుకోవాలి? ఎస్,
నేను కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆప్షన్స్ చాలా వరకు ఆప్షన్స్ కనిపిస్తాయి. డౌన్లోడ్ రెస్పాన్సెస్, ప్రింట్ ఆల్ రెస్పాన్సెస్, డిలీట్ ఆల్ రెస్పాన్సెస్, గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్, సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి ఎక్సెల్ క్రియేట్ ఎ స్ప్రెడ్ షీట్ అది అవసరం లేదు. మనకి ఇది చూడండి డౌన్లోడ్ రెస్పాన్సెస్ అనేది మనం క్లిక్ చేసేటట్టుగైతే ఈ డేటా మొత్తం కూడా ఒక CSSV ఫైల్లో ఓపెన్ విత్ సేవ్ ఫైల్. ఓకే చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట, సేవ్ అవుతుంది. ఓకేనా, అది మీకు ఒకసారి నేను షో చేస్తాను ఎలా అనేది. అలాగే దీన్ని స్ప్రెడ్ షీట్లో కూడా, క్రియేట్ స్ప్రెడ్ షీట్లో కూడా చూసుకోవచ్చు. క్రియేట్ ఏ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సెలెక్ట్ క్రియేట్, ఓకే లైక్ దిస్. సో ఈ విధంగా నేను ఇప్పుడు తయారు చేసినటువంటి డేటా అంతా కూడా డౌన్లోడ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఎక్సెల్ షీట్ లోనికి డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసేటట్టుగా ఈజీగా చూడండి, మీకు ఇక్కడ షో చేస్తుంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని వచ్చి ఉంటుంది. లైక్ దిస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే సో ఈ ఫైల్లో మనం ఎక్సెల్ షీట్లోనికి డంప్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఫైల్ ఫార్మాటింగ్ విధానం కూడా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి సంబంధించినటువంటి డేటాను అంతటినీ కూడా ఓకే ఈజీగా త్రూ వాట్సాప్ ద్వారా కానీ, త్రూ ఈమెయిల్స్ ద్వారా కానీ ఈ విధంగా మనం డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.